నెంబర్ 5 జొనాథన్ ట్రాట్. ఇంగ్లాండ్కు చెందిన ఈ ఆటగాడు ఆ దేశం తరపునాడిన వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లలో అతని సగటు దాదాపు 50 పరుగుల వరకు ఉంది. అయితే నిజానికి ట్రాట్ 1981 ఏప్రిల్ 22వ తేదీన సౌత్ ఆఫ్రికాలోని కేప్టౌన్ అనే నగరంలో జన్మించాడు. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా తరపున అండర్ 15 మరియు అండర్ 19 క్రికెట్ కూడా ఆడాడు. అయితే ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఫ్యామిలీతో కలిసి ఇంగ్లాండ్కు షిఫ్ట్ అయిపోయారు. ఇకప్పటి నుండి కౌంటీలో ఆడడం మొదలుపెట్టిన ట్రాట్ ఇంగ్లాండ్ నేషనల్ టీంలో చోటు సంపాదించి ఆ దేశం తరపున మొత్తం 52 టెస్టులు, 68 వన్డేలు మరియు 7 T20 మ్యాచ్లు ఆడాడు. నెంబర్ 4 బీజే వాట్లింగ్. ప్రస్తుతం న్యూజిలాండ్ తరపున ఆడుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ టెస్టుల్లో ఆ టీంకు కీలకమైన ఆటగాడు. అయితే నిజానికి వాట్లింగ్ 1985 జూలై 9వ తేదీన సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ అనే నగరంలో జన్మించాడు. అంతేకాకుండా తనకు 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు సౌత్ ఆఫ్రికాలోనే క్రికెట్ నేర్చుకున్నాడు. అయితే ఆ తర్వాత తన కుటుంబం కొన్ని కారణాల వల్ల న్యూజిలాండ్కు వలస వచ్చేశారు. దీంతో వాట్లింగ్ తన డొమెస్టిక్ కెరియర్ను న్యూజిలాండ్లోనే స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా నేషనల్ టీంలో చోటు సంపాదించి ఇప్పటివరకు ఆ దేశం తరపున 73 టెస్టులు, 28 వన్డేలు మరియు 5 T20 మ్యాచ్లు ఆడాడు. నెంబర్ 3 కాలిన్ మున్రో. న్యూజిలాండ్కు చెందిన ఈ విధ్వంసకర ఆటగాడు ఏ రేంజ్లో బ్యాటింగ్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా T20 స్పెషలిస్ట్గా పేరు సంపాదించిన మున్రో నిజానికి 1987 మార్చి 11వ తేదీన సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ అనే నగరంలో జన్మించాడు. అంతేకాకుండా తన స్కూలింగ్ మొత్తం సౌత్ ఆఫ్రికాలోనే పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత తన కుటుంబం న్యూజిలాండ్లోని ఆక్లాండ్ అనే నగరానికి వలస వచ్చేశారు. దీంతో మున్రో న్యూజిలాండ్ తరపున అండర్ 19 క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. అలాగే కొన్నాళ్ళకు నేషనల్ టీంలో చోటు సంపాదించి ఇప్పటివరకు ఆ దేశం తరపున 1 టెస్ట్, 57 వన్డేలు మరియు 65 T20 మ్యాచ్లు కూడా ఆడాడు. నెంబర్ 2 ఉస్మాన్ కవాజా. ఆస్ట్రేలియాకు చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ప్రస్తుతం ఆ దేశం తరపున ఆడుతున్న వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్యాట్స్మెన్. అయితే నిజానికి కవాజా 1986 డిసెంబర్ 18వ తేదీన పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ అనే నగరంలో జన్మించాడు. కానీ తనకు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి అతని పేరెంట్స్ పాకిస్తాన్ నుండి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ అనే ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయారు. దీంతో కవాజా పాకిస్తాన్ ఆరిజిన్ కలిగి ఆస్ట్రేలియా తరపున ఆడిన మొట్టమొదటి ప్లేయర్గా నిలిచాడు. ఇక కవాజా ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరపున 44 టెస్టులు, 40 వన్డేలు మరియు 9 T20 మ్యాచ్లు ఆడాడు. నెంబర్ 1 కెవిన్ పీటర్సన్. ఇంగ్లాండ్కు చెందిన ఈ లెజెండరీ ఆటగాడు ఆ దేశం తరపున ఆడిన వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్. అంతేకాకుండా తనదైన బ్యాటింగ్ శైలితో ఒక వర్సటైల్ బ్యాట్స్మెన్ అని కూడా పేరు సంపాదించాడు. అయితే నిజానికి పీటర్సన్ 1980 జూన్ 27వ తేదీన సౌత్ ఆఫ్రికాలోని పీటర్ మారిస్బర్గ్ అనే నగరంలో జన్మించాడు. అలాగే తన డొమెస్టిక్ క్రికెట్ మొత్తం సౌత్ ఆఫ్రికాలోనే ఆడాడు. అయితే కొంతకాలం తరువాత సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుతోనూ మరియు తన తోటి ఆటగాళ్లతోనూ విభేదాలు తలెత్తడంతో సౌత్ ఆఫ్రికాను విడిచిపెట్టి ఇంగ్లాండ్కు వలస వచ్చేశాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ నేషనల్ టీంలో చోటు సంపాదించిన పీటర్సన్ ఆ దేశం తరపున మొత్తం 104 టెస్టులు, 136 వన్డేలు మరియు 37 T20 మ్యాచ్లు ఆడి ఇంగ్లాండ్ జట్టుకు ఎన్నో మధురమైన విజయాలను అందించాడు. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్లో ఇది మొదటి పార్ట్. ఇక మిగతా పార్ట్స్లో ఇలా ఒక దేశంలో పుట్టి మరో దేశానికి క్రికెట్ ఆడిన మరికొంతమంది ఆటగాళ్ళ గురించి తెలుసుకుందాం. సో మీరు ఆ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.